నా పేరు శ్రవంత్ పోరెడ్డి అండి. నేను ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము ఇక్కడ మా ఓవర్సీస్ కాంగ్రెస్ వాలంటీర్స్ అందరం ఈరోజు కలిసి దుబ్బాక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒక విజ్ఞప్తి చేయడానికి, ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి మేము ఈరోజు కలిసినాం ఇక్కడ. ముఖ్యంగా మనకి ఇక్కడ దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మనకి ఇవాళ క్యాంపెయిన్ నడుస్తున్నది. టీఆర్ఎస్ హామీలు ఏవి నిలబెట్టుకోవట్లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించి టీఆర్ఎస్కి ఒక బుద్ధి చెప్పి వాళ్ళు రాష్ట్రాన్ని చక్కగా పాలించడానికి ఇది ఒక అవకాశంగా ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని మా విజ్ఞప్తి. ముఖ్యంగా ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ వచ్చేసి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు. చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాలాగానే ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో బాగా యాక్టివ్గా తెలంగాణ కోసము కృషి చేసి ఒక యాక్టివ్ వాలంటీర్గా, యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉండి ఇండియాకి వాళ్ళ నాన్నగారు చెరుకు ముత్యంరెడ్డి గారి వారి వాళ్ళు వేసిన అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాలని ముందలు తీసుకుపోవాలని ఇక్కడి నుంచి భారతదేశానికి వెళ్ళడం జరిగింది. ముత్యంరెడ్డి గారు మీకు తెలియంది కాదు, ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముత్యంరెడ్డి గారిని ముత్యం అనేది మళ్ళీ మేలిముత్యం అనేది, అంటే అటువంటి నిజాయితీపరుడు శ్రీ ముత్యంరెడ్డి గారు. ఎప్పటి నుంచో ముత్యంరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి అంత అభిమానం. ఆ దుబ్బాక ప్రజల్లో ఒక వాళ్ళ ఇంటి మనిషిలాగా ఎప్పుడు ముత్యంరెడ్డి గారిని చూసేది. అవినీతి ఒక్క మచ్చ లేకుండా, ఒక రూపాయి అవినీతి చేయకుండా తన జీవితం మొత్తం ప్రజలు 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 పొద్దున్న దాకా ఏ ఊరికి పోయినా కానీ పని చేపియాలి ఎట్లెట్లా. సర్పంచ్ కన్నా ఎక్కువ ముత్యంరెడ్డి గారు ఒక్కొక్క ఊర్లో తిరిగి పనులు చేపించిన ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు శ్రీ ముత్యంరెడ్డి గారు. అటువంటి ముత్యంరెడ్డి గారి అబ్బాయి ఇయ్యాల చెరుకు శ్రీనివాసరెడ్డి గారు అదే ఆశయాలతో ఇక్కడ అమెరికాలో ఉంటే మంచి లైఫ్ ఉంటుంది, ఏ లగ్జూరియస్ లైఫ్, ఏమీ డోకా లేదు, అటువంటిది వద్దు అని చెప్తున్నాను. ఒక విధంగా ముత్యంరెడ్డి గారు వద్దు, ఈ రాజకీయాలు బాగా ఖర్చు అవుతున్నది అని చెప్పినా కానీ నేను మీ జాడల్లో, మీ అడుగుజాడల్లో నేను నడవాలనే ఒక దృఢ సంకల్పంతో శ్రీనివాసరెడ్డి గారు ఇండియాకి వెళ్ళిండ్రు. ఈ ఎలక్షన్స్లో ఇంతకు ముందలనే, ఒక 10 సంవత్సరాల ముందలనే వెళ్ళిపోయినరు. ఈ ఎలక్షన్స్లో శ్రీనివాసరెడ్డి గారిని గెలిపిస్తే ముత్యంరెడ్డి గారు లాగా పని చేస్తారు. కావున ప్రజలందరూ, రైతులందరూ, ముఖ్యంగా మీకు అందరికి తెలుసు ముత్యంరెడ్డి గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు నాయకుడు అంటే మొదట గుర్తొచ్చే పేరు ముత్యంరెడ్డి గారు. సో రైతులందరూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్కారం అండి. నేను తెలంగాణ ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ ఉన్న 300 మంది ఎన్ఆర్ఐస్ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి, ఈ అమెరికాలో కాక మరియు కెనడా నుండి, యూకే నుండి అందరు ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం మేము కూడి ఈ వచ్చే దుబ్బాక ఎలక్షన్ల గురించి చర్చించుకొని ఎవరు అయితే బాగుంటుంది క్యాండిడేటు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో, ఎవరైతే ప్రజలకు సపోర్ట్ చేయగలుగుతారు, ఎవరైతే వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోగలుగుతారు, ఎవరైతే వారికి అండదండలుగా ఉంటారు ఎల్ల వేళలా, దాని గురించి మేము చర్చించుకొని దుబ్బాక ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. యాజ్ ఎన్ఆర్ఐ మేము ఇక్కడ ఉండి, మేము ఇక్కడ ఉన్నా కానీ మా మనసులో ఎప్పుడూ మా యొక్క ఊళ్ళల్లో, మా తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మేము ఇక్కడ ఉన్నమాట వాస్తవే కానీ మా మనసులు ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఎందుకని చెప్తున్నాం అంటే, మేము ఇక్కడ ఉండి ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఏదో బతుకుతున్నామని కాదు, మా ఆలోచనలు కానీ ఎప్పుడు కానీ తెలంగాణ ఎట్లా డెవలప్ కావాలి, మన ప్రజలు ఎలా డెవలప్ కావాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క బతుకుదేరు బాగుపడాలి, అది ఆతృత ఉంటుంది ఏ ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ కానీ. రాజకీయం అనేది ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే బలం, ఇది ఒక నిర్వచనం అయిపోయింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కువ ఎన్ఆర్ఐ ఒక రాజకీయంలో పోవాలంటే చాలా ఆలోచించుంది, ఆయనకి ఎంత సేవ చేయాలన్నా కానీ ప్రజలకు ఒక రకమైన భయం ఉన్నది మనసులో, మనం పోతే నెట్టుకోగలుగుతామా, మనం పోతే తట్టుకోగలుగుతామా, ఆ బల ఆ యొక్క మామూలుగా అధికారంగా కానీ మన పైసల రూపంగా, డబ్బుల రూపం కానీ వారి యొక్క వాళ్ళని తట్టుకొని మనం నిలబడగలుగుతాం అనే ఒక ధైర్యం చాలడం లేదు ఇక్కడ. సో అది ఒక దృష్టిలో పెట్టుకొని
ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎంత చేయాలనుకున్నా కానీ కొద్దిగా ఆలోచన ఇచ్చే టైం ఇది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్ఆర్ఐ చెరుకు శ్రీనివాసరెడ్డి డాలస్లో దాదాపు 15 ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకొని మంచి జీవితం మా అందరితో బాగా మంచి జీవితం ఉండి వారి యొక్క తండ్రి ఎవరైన చెరుకు ముత్యంరెడ్డి గారు అక్కడ ఎంతో కష్టపడి అక్కడ ఎంతో సేవ చేస్తూ ప్రజలకు ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆయన దుబ్బాకలో. అటువంటి తండ్రికి అనే తోడుగా ఉండి అతని యొక్క చూపిన దారిలో నడదామని 2010లో ఆయన ఇండియా వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాని నుండి కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో ఎవరికైనా బీద వాళ్లకు చనిపోయినా వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు అయినా వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి చెడు ఏది జరిగినా కూడా వారికి తోడుగా ఉండి వారికి ఎప్పుడు ఆర్థిక సహాయం చేస్తూ వారికి తోడుగా నిలబడ్డ 2010 నుండి. అలాగే వాళ్ళ నాన్నగారు ఎంత రాజకీయంలో ఎంత ఎత్తి ఎదిగినా కానీ ఈరోజు వరకు ఆయన కుటుంబం అందరూ గ్రామంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి వ్యవసాయం చేసుకుంటా పంటలో పొలాలు అవన్నీ పండించుకుంటూ వాటితోని అందరి లెక్క జీవితం కల్పిస్తుంది. కనుక ఇక్కడ మీరు చూస్తే ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ వాళ్ళు వాళ్ళ హోదాకు తగ్గట్టు హైదరాబాద్లోనో లేకపోతే బిల్డింగ్లలోనో ఎక్కడెక్కడ ఉండి వారి యొక్క జీవితం గడుపుతుంటారు. కానీ ఇక్కడ ముత్యంరెడ్డి గారిని చూస్తే వారి యొక్క జీవన శైలి చాలా ఒక సాధారణమైన వ్యక్తి. అతను చూస్తే ఒక మంత్రి అని ఒక ఎమ్మెల్యే అని ఎవరు అనుకోరు. అతని యొక్క పద్ధతి, అతను మాట్లాడే మనుషుల దగ్గర తీయడం, మనిషి యొక్క బాధలు తెలుసుకోవడం, వారి బాధలు తీర్చుకోవడానికి అహర్నిశలు వారు ఎంబడి ఉండడం, అది అతనిలో ఉన్న ప్రత్యేకత. ఆయన రోజు వ్యవసాయం బావి కాడకు పోకుండా ఆయన ఒక జీవితం రోజు అనేది గడవదు. పొద్దున్న లేస్తే వారి యొక్క ఫ్యామిలీ కానీ ఆయన కానీ ఎప్పుడూ వ్యవసాయం అంటే ఆయనకు ఆరో ప్రాణం. ఆయన వ్యవసాయం చివరి వరకు ఆయన వ్యవసాయం చేసుకుంటప్పుడే బతకడం అనే అతనే కాకుండా ఆయన వాళ్ళ అబ్బాయికి కూడా వ్యవసాయం చేయమని చెప్పి వ్యవసాయం చేయిస్తుండ్రు. ఇప్పుడు అక్కడ శ్రీనివాసరెడ్డి కూడా అతను సొంతగా ఆయన ఇంత భూమి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాయని వ్యవసాయం చేసి పంటలు పండించి అక్కడ ఉండి తిరుగుకుంటా ప్రజలకు చెప్తుండు వ్యవసాయంలో ఎలా ఉంటుంది, వ్యవసాయ బాధలు ఏంటి. ఆయనకు తెలుసు, ఆయనకు ఇక ఎన్ఆర్ఐ అయినా కానీ ఆయనకు వ్యవసాయం గురించి చాలా మెలకువలు తెలుసు, చాలా విషయాలు తెలుసుకున్నాడు అక్కడ పోయి. అది కాకుండా ఆయన ప్రజలలో తిరుగుట్ల ప్రజల బాధలు తెలుసు, ప్రజల యొక్క ప్రజలకు ఏం కావాలో కూడా తెలుసు అతనికి. సో అటువంటి నాయకుడు ఆయనే. ఆయన ఇప్పుడు ధైర్యంతో నేను ఉన్న ముందుకు, నేను వస్తున్న ముందుకని ప్రజల కోసం ప్రజల యొక్క ఓటు అడగడానికి ఇప్పుడు గ్రామాన తిరుగుతుండు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే దుబ్బాక ప్రజలకు వారి తండ్రి లాగానే అతను కూడా మంచి చేయగలుగుతారనే అభిప్రాయం మాకున్నది. ఇక్కడ అందరు ఎన్ఆర్ఐలకు అదే అభిప్రాయం ఉన్నది. అతను ఇంకొకటి మీరు ఆలోచిస్తే ఇప్పుడు మనం దుబ్బాక అంటే ఎవరైనా చెప్పేది చెరుకు ముత్యంరెడ్డి గారు. అతనికి చెరుకు ముత్యంరెడ్డి గారు పేరైనా కానీ అతన్ని దొమ్మాట ముత్యం అని పేరు. ఎవరికైనా దొమ్మాట ముత్యం అంటారు. ఎందుకు ఇంతవరకు పేరు వచ్చిందంటే అతనికి 40 ఏళ్ళ నుండి ఆయన అక్కడ ప్రజలలో ఉన్నాడు. అక్కడ 40 ఏళ్ళ నుండి సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి మళ్ళా టీటీడీ మెంబరు, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్, వివిధ హోదాల ఆయన పనిచేసి ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించేదాన్ని. ఆయన టీటీడీ మెంబర్ అయినప్పుడు అక్కడ వచ్చే ఆ టీటీడీ మండపాలు ప్రతి మండలానికి ఒక మండపం కట్టించిండు. టీటీడీ ప్రజలు తిరుమల పోయడానికి కష్టమైద్దని చెప్పి తిరుమల నుండే అర్చకులను పిలిపించి కళ్యాణం చేయించిండు వాళ్ళ తోట మండలంలో. ఆ రకంగా ప్రజలందరికీ ఒక దర్శనం కలగాలి అనే ఉద్దేశంతో అటువంటి ఎప్పుడు చూసినా ప్రజలు ఆయనకి ఇంకా వేరే ఒక విషయం లేదు. కుటుంబం తర్వాత ప్రజలు, అంటే కుటుంబం అంటేనే ఆయనకు దుబ్బాక ప్రజలు 24 గంటలు. ఏ రోజైనా కానీ ఒక ఊళ్ళో ఒక రోడ్ వేస్తుంటే సర్పంచ్ ఉండదు కానీ చెరుకు ముత్యంరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పొద్దున 6 పోయి రాత్రి దాకా అక్కడ ఉండి రోడ్ వేయించి వచ్చే మనిషి అతను. అతను చేసిన డెవలప్మెంటు ఎవరడిగినా, ఏ గడపకు అయినా, ఏ మనిషిని అడిగినా, ఏ ఊరికైనా అతని డెవలప్మెంట్ గురించే చెప్తారు. ఆయన 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత ఆయన పదవి లేదు. 2014 నుండి 2020 ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ రూలింగ్ పార్టీ. అయినా కానీ ఇంతవరకు ఏమీ డెవలప్మెంట్ లేదు. అక్కడ ఎవరు అడిగినా కానీ ముత్యంరెడ్డి గారి డెవలప్మెంట్ గురించే చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైంది, 7 ఏళ్ళ కాలంలో ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అది ఒకటి ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎవరైనా. ఎందుకు మనం ఇప్పుడు ఇంకా ఎందుకు ముత్యంరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన 2014లోనే ఆయన పదవి అయిపోయింది, ఆయన ఎమ్మెల్యేగా చేసిన అంత చేశాడు అయిపోయింది.
అయినా కానీ ఇప్పటికీ 2020 వరకు కూడా చెరుకు ముత్యం రెడ్డి గారి పనుల గురించే మాట్లాడతారు తప్ప ఈ గత ఏడేళ్లలో ఏ ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు పనిచేయలేకపోయిండు, ఏమి కారణం ఏంది అని ఒక ప్రశ్న చేసుకోవాలి ప్రజలు. పక్కన ఉన్న గజ్వేల్ కానీ ఇటుపక్కన ఉన్న సిద్దిపేట కానీ చాలా డెవలప్ అయింది, కానీ దుబ్బాక ఇంత ఏడేళ్లలో చాలా వెనుక పడిపోయింది. ఒకప్పుడు ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు సిద్దిపేటకు పోటా పోటీగా డెవలప్మెంట్ చేశాడు దుబ్బాకను, ప్రతి గ్రామానికి రోడ్లు వేయించాడు, ప్రతి ఊళ్ళో స్కూళ్ళు కాలేజీలు ప్రతి మండలానికి ఒక గోదాములు ఏది రైతుల గురించి, డాక్టర్ భవనాలు, ఒక కమ్యూనిటీ హాళ్ళు, అతన్ని చేయని యొక్క పని లేదు. ఎంత డెవలప్మెంట్ చేసిందంటే ప్రజల మనసులో నిలిచిపోయింది ఇప్పటికి కూడా. ఇప్పుడే కాదు, దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఉన్నంత వరకు ఎప్పటికీ ఆయన యొక్క పేరు చరిత్రలో నిలిచిపోద్ది. అటువంటి పనులు చేసిండు కనుక అతని పనులు చూసి అతని యొక్క వారసుడైన చెరుకు శ్రీనివాసరెడ్డి అదే జాడలో నడుస్తాడు, అతని తండ్రి పేరు చెరగొట్టాడు. ఎందుకంటే అతనికి ఒక భయం ఉంటుంది, ఏమైనా తప్పు చేస్తే మా తండ్రి పేరు చెడిపోద్దనే భయంతో తప్పకుండా మీకు సేవ చేస్తాడు, మీ మధ్యలో ఉంటాడు, మీకు ఎల్లంటి ఎప్పుడు ఎంబడి ఉండి మీకు చేయగలుగుతారని గట్టిగా నమ్ముతున్నాము. మీరు విజ్ఞతతోని ఈ యొక్క ఓటు 3వ తారీఖు నాడు చాలా ఆలోచించి మీరు మనసులో ఒక్కసారి ముత్యం రెడ్డి గారిని తలుసుకొని ఆయన డెవలప్మెంట్ ఏం చేసిండు, ఎన్నో ప్రలోభాలు పెడతారు, ఎన్నో పార్టీలు ఏమైనా ప్రలోభాలు పెడుతుండొచ్చు, ఏదైనా కానీ ఒక్కసారి మన మనస్సాక్షిగా ఎవరు మనకు చేసిండ్రు డెవలప్మెంట్, ఎవరు మనకు బాగు చేసిన ఇన్ని రోజులు అన్ని తలుసుకొని వారికి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం. మీ అందరి ఎన్ఆర్ఐల తరఫున ఇది ఒకటే ఒక మనవి, మీ యొక్క తీర్పు మొత్తం యావత్ భారతదేశం అంతా, యావత్ రాష్ట్రం అంతా చూస్తుంది. దుబ్బాకలో వచ్చే తీర్పు ఒక మలుపు తిప్పాలి రాజకీయాలలో. ఇది ఒక మన విజయం, దీని యొక్క విజయం, కాంగ్రెస్ విజయం అక్కడ మొత్తం రాష్ట్రానికంతా ఒక బూస్ట్ కావాలి. అలాగే మనం ఈ పాలన నుండి మనం పోవాలంటే మనం ప్రతి ఒక్కరూ అడుగుజాడల్లో నడుస్తూ అందరూ ఏకమై మనం ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం ఇది. అందరూ ఐక్యంగా ఉంటే చేరడానికి ఏమీ లేదు. సో దానివలన మనకు సాధించే చాలా ఉంది కనుక అందరూ విజ్ఞతతో ఆలోచించి దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డికి ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని పదే పదే కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, నా పేరు శివారెడ్డి కొల్ల, నేను ఓవర్సీస్ కాంగ్రెస్ యాక్టివ్ వాలంటీర్ని. ఈరోజు మేము న్యూజెర్సీలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ సపోర్టర్స్ అందరము దుబ్బాక బైఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇక్కడ అందరము మీట్ అయ్యాము. ఈ వేదిక నుండి నేను చెప్పేది ఒకటే, దుబ్బాక ప్రజలారా, మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున మన చెరుకు ముత్యంరెడ్డి గారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక బైఎలక్షన్స్లో నిలబడ్డాడు. అదేవిధంగా ఈరోజు వరకు దుబ్బాకలో అభివృద్ధి గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే అది కేవలం చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి. చెక్ డ్యాంలు కానివ్వండి, సబ్స్టేషన్లు కానివ్వండి, ఊరున ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, ఏ అభివృద్ధి చూసినా అది ఓన్లీ చెరుకు ముత్యంరెడ్డి గారి హయాంలో జరిగింది. అతను మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ. కానీ మీకు తెలుసు, గత 2-3 దఫాలుగా మీరు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు, మేబీ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మీరు అభివృద్ధి విషయంలో చూస్తే మీ ముందున్న గజ్వేల్ నియోజకవర్గం చూడండి, మీ తర్వాత వచ్చే సిద్దిపేట నియోజకవర్గం చూడండి, అవి అభివృద్ధిలో ఎంత ముందుకెళ్తున్నాయి, దుబ్బాక ఎలా వెనుకబడిపోయిందో. దానికి కారణం మామల్లులు ఇద్దరు కలిసి అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది వచ్చింది దున్నుకుంటూ మిమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. దుబ్బాక అభివృద్ధి జరిగితే ప్రజలు చైతన్యవంతులు అవుతారని దుబ్బాకలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా అడ్డుకుంటున్నారు. అందుకే ఈసారి మనము పనిచేయని ప్రభుత్వాన్ని, పనిచేయని ఎమ్మెల్యేని ఇంటికి పంపించే మంచి అవకాశం ఈ దుబ్బాక బైఎలక్షన్స్లో మీ అందరికీ వచ్చింది. సో అందుకోసం మనము కాంగ్రెస్ పార్టీ తరఫున యువకుడు, ఎన్ఆర్ఐ చదువుకున్నవాడు, ప్రజల కోసం పనిచేస్తున్నవాడు, ముఖ్యంగా చెరుకు ముత్యంరెడ్డి గారి తనయుడు, అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు. కావున మన అభివృద్ధి మనం చేసుకోవాలంటే చదువుకున్న వాడిని గెలిపించుకోవాలి. అందుచేత ఈ బైఎలక్షన్స్లో మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, చేతి గుర్తుకు ఓటేద్దాం, చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుందాం, మన అభివృద్ధి మనమే చేసుకుందాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం, నా పేరు బాలగణేష్ చక్రహరి, నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యాక్టివ్ వాలంటీర్, అండ్ ఇక్కడ మేము ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు టాపిక్ వస్తే దుబ్బాక ఎలక్షన్. దుబ్బాక ఎలక్షన్ అనేది చాలా హాట్ టాపిక్ ఇప్పుడు తెలంగాణలో.
ఈ తెలంగాణ మాటల ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ప్లానింగ్ విజన్ వల్లనే వీళ్ళు ఎంత డిజాస్ట్రస్ గవర్నమెంట్ గవర్నెన్స్ చేసినా కూడా రాష్ట్రం కొంచెమన్నా ముందుకెళ్తుంది. అంటే అది గత ప్రభుత్వాలు చేసిన ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ విజన్ వల్ల ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ అన్నిటి వల్లనే ఇప్పటికీ తెలంగాణలో కొంచెమన్నా అభివృద్ధి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నిటిని కాపీ కొట్టి పేర్లు మార్చి జస్ట్ యూనో ప్రలోభాలకి గురి చేస్తున్నారు. దుబ్బాక ప్రజలకి ఉన్న పెద్ద ఆయుధం ఓటు. ఈ మాటల ప్రభుత్వాన్ని దించాలి, గుణపాఠం చెప్పాలి అంటే దుబ్బాక ప్రజల చేతిలో ఉన్న ఓటు వల్లనే గుణపాఠం దొరుకుతుంది, గుణపాఠం వస్తుంది. సో దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మీ ఓటుని సరిగ్గా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధి వైపు వెళ్ళాలి అండ్ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మన టీవీ చాలా కవర్ చేస్తుంది, మాకు రెగ్యులర్గా మా ఈవెంట్స్ని కవర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక అండదండగా కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. టీవీ 5కి మన టీవీకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.